కార్బన్ లెవెల్స్ అనేది ఎంత వరకు ఉంది ఏంటి అని చెప్పేసి అయితే వాట్ ఇస్ ద రిజల్ట్ అని చెప్పేసి మాత్రం ప్రీవియస్ గా ఎంత మాత్రం ఉండేది ఫ్రీక్వెన్సీ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ దిస్ ఈస్ రవితేజ యూర్ వాచింగ్ సిటీ డ్రైవ్ వరల్డ్ డియర్ ఫ్రెండ్స్ నేను రెగ్యులర్గా డీకార్బనైజేషన్ గురించి అయితే నేను వీడియోస్ చేస్తూ ఉన్నాను అండ్ చాలామంది వారి వెహికల్స్కి అది ఇంజెక్ట్ చేసుకున్న తర్వాత రిజల్ట్ అనేది చాలా బాగా వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు చాలామంది అయితే నన్ను కలవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారండి నేను మియాపూర్ నుంచి వచ్చాను నా పేరు శ్రీనివాసరావు ఓకే అండ్ ఈ వెహికల్ ఏ ఇయర్ అండి ఇది 2011 11 ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది 127,000 తిరిగింది ఓకే ఐ మీన్ బ్లాక్ స్మోక్ బాగా గట్టిగా వస్తుందా బాగానండి ఇంచుమించు 60,000 కిలోమీటర్ల నుంచి కూడా బ్లాక్ స్మోక్ ఉంది ఓకే దీని మీద చాలా ఖర్చు పెట్టాను ఆథరైజ్డ్ షోరూంలో తప్ప బయట ఇవ్వలేదు ఇంతవరకు బండి సైలెన్సర్ పగల కొట్టారు అది చేశారు ఇది చేశారు ఏం చేసినా కానీ ఇంతవరకు ఏం తగ్గలేదండి ఓకే ఒకసారి చెక్ చేద్దామా ఇవ్వండి యాక్సిలరేటర్ ఇవ్వండి ఇక్కడ మీరు క్లియర్గా నోటీస్ చేయొచ్చు అండ్ కార్బన్ లెవెల్స్ అనేది ఎంతవరకు ఉంది ఏంటి అని చెప్పేసి అయితే అండ్ ఇది ఒక క్లౌడ్నే క్రియేట్ చేసేలాగైతే ఉంది మనకు చలో ఇప్పుడు వచ్చేసి మనం దీనికి ఇంజెక్ట్ చేద్దాం ఇంజెక్ట్ చేసిన తర్వాత రిజల్ట్ అనేది ఎలా ఉంది ఏంటని చెప్పేసి కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం ఇది వాటరే కదండి తాగండి ఒకసారి హార్మ్ఫుల్ అయితే కాదు వాటర్ అండ్ ఇది వెనిగర్ క్లియర్గా నోటీస్ ఇది బ్రాండ్ ప్రమోట్ చేయదు కానీ వెనిగర్ అని చెప్పేసి అయితే అందరికీ తెలుసు ఓకే సిరంజ్ తీసుకోండి ప్లీజ్ యా అందులో మీరు 40 ml వాటర్ లోడ్ చేయండి ఎక్కువ ఉంది తీసాను వాటర్ ఎక్కువ కాస్ట్ అండి వాటర్ పడేస్తున్నారు మీరు మీరు ఇంత ఖర్చు పెట్టుకున్నారు ఈ వాటర్ తోటి ఇప్పుడు మనం దాన్ని రిమూవ్ చేయబోతున్నాం ముందు బొక్కలు పెట్టాడు దీనికి ఇంతాలు 10 ml తీసుకోండి దట్స్ ఫైన్ టాటా ఇండికా కార్కి వచ్చేసి ఎయిర్ ఇన్లెట్ అనేది ఇక్కడ ఉంటుంది మీరు ఒకసారి గుర్తుంచుకోండి మీరు చేసుకోవాలనుకున్నట్లయితే కనుక ఇక్కడ చేసుకోవచ్చు డైరెక్ట్గా యా అండ్ చాలామంది ఏమంటారు అంటే ఇలా పట్టుకున్నప్పుడు సక్షన్ అని చెప్పేసి రావట్లేదు బ్రదర్ అని చెప్పేసి ఇంత పెద్ద పైప్లో మనకు సక్షన్ అనేది రాదండి చిన్న పైప్ ఉన్నప్పుడు మనకు వ్యాక్యూమ్ అనేది ఎక్కువ క్రియేట్ అవుతుంది ఇక్కడ మనకు వ్యాక్యూమ్ అనేది అయితే ఎక్కువ క్రియేట్ అవ్వదు దీనికి ఇంజెక్ట్ చేయండి ఇప్పుడు ఒకసారి ఇంజన్ నాయిస్ అనేది ఒకసారి వినిపించినాను దగ్గర నుంచి వినిపించి ఇంజన్ నాయిస్ కూడా మీరైతే క్లియర్గా వినొచ్చు ఒకసారి మినిమం 3 మినిట్స్ నుంచి 4 మినిట్స్ దాకా ఇంజెక్ట్ చేయండి ఇంతలోపు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు ఇప్పుడు వాటర్ని మీరు ఇంజన్లోకి పంపిస్తున్నారు కదా దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా సైడ్ ఎఫెక్ట్ మ్యాక్సిమం మనం పంపించే లెవెల్కి అయితే ఉండకపోవచ్చండి ఎందుకు రావు అంటే ఇప్పుడు మనం న్యాచురల్గా ఇప్పుడు మనం పీల్చుకుంటున్న గాల్లోనే 0.25% వాటర్ ఉంటుంది 0.25% మీరు ఎప్పుడైనా చలికాలంలో మీరు గమనించట్లయితే ఎగ్జాస్ట్ నుంచి బయట వాటర్ వస్తుంటుంది గమనించారా అంటే మనం తీసుకునే గాలిలోనే వాటర్ ఉంది బట్ ఇప్పుడు మనం ఒక 3 సెకండ్లు కలిపి 1 ml పంపిస్తూ ఉన్నాం 3 సెకండ్లకు 1 ml పంపిస్తున్నప్పుడు మనకు 3 సిలిండర్ అవ్వచ్చు లేకపోతే 4 సిలిండర్ అవ్వచ్చు ఈ 4 సిలిండర్స్లో 1 ml ఎంత వెరీ లిటిల్ బిట్ కదా ఆ వాటర్ అనేది లోపలికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఆ సిలిండర్ ఛాంబర్ లోపల ఉన్న ఆ కార్బన్కి టచ్ అయ్యి అది కాస్త మనకు ఎగ్జాస్ట్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ మనం పాత్రని క్లీన్ చేస్తున్నట్టు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండడానికి ఛాన్సెస్ లేవు 100% యా నేనైతే ఇంచుమించు 92 నుంచి మోటార్ ఫీల్డ్లో ఉన్నానండి నాలెడ్జ్ ఉంది కాకపోతే ఇది ఒకసారి మీ ద్వారా రివ్యూ ఇచ్చి 10 మందికి ఉపయోగపడుతుంది అన్నట్టుగా వచ్చాను ఇది ఇంజన్ నాయిస్ చూడండి ఒకసారి స్మూత్ అవుతుందండి స్మూత్ చేశారా ఇంకొంచెం స్లోగా
ఇంజన్ నాయిస్ లో మీకు డిఫరెన్స్ తెలుస్తుందా? తెలుస్తుంది. మీకు లారీలు కూడా ఉన్నాయన్నారు, లారీలు బస్సులు దేనికైనా వాడొచ్చండి. ఓకే. మన ఇంజక్షన్ కంప్లీట్ కాకనే మనకు ఆల్మోస్ట్ 30 mL లోపల మనకు ఇంజన్ స్మూత్ అవుతున్న ఫీలింగ్ అనేది తెలుస్తుంది. ఉన్నది ఉన్నట్టు మాత్రం చెప్పండి. ఎందుకంటే మనం ఈ ప్రొడక్ట్ని మనం అమ్మట్లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎవరైతే మైలేజ్ నుంచి ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే బ్లాక్ స్మోక్ నుంచి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు ఒక హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో మాత్రం మనం చేస్తున్న ప్రయత్నం ఇది. అండ్ ఎవరికైతే కార్ లేదా బైక్ మీరు యూజ్ చేస్తున్నారు, లేదా ట్రక్ బస్ మీరు యూజ్ చేస్తున్నారు, మీ కార్ లేదా మీ డీకార్బనైజేషన్ మీరు చేసుకోవాలనుకుంటే కనుక వేలకు వేలు మీరు నేను చెప్పారు ఇందాక 60,000 రూపీస్ దీనిపైన ఇన్వెస్ట్ చేస్తానని చెప్పేసి. ఇప్పుడు మనం ఈ కార్ని డీకార్బనైజేషన్ మనం చేయగలుగుతామా లేదా అన్నది కూడా మనం ఒకసారి చెక్ చేసి కూడా మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను. ఒకసారి వెనక్కి వెళ్ళండి, రండి, వదిలేసాను, పర్లేదు వదిలేసాను, వదిలేయండి, ఒక్కసారి స్మెల్ చూడండి చాలు. డీజిల్ తగ్గి డీజిల్ స్మెల్ తగ్గిందా? ఇది వరకు లాగా వస్తుందా? తగ్గిందండి, ఇది డీజిల్ స్మెల్లే లేదు. చెక్ చేయండి ఒకసారి, డీజిల్ స్మెల్లే లేదు లోపల. ఏమో అంటే కార్బన్ ఏదైతే కార్బన్ స్మెల్ ఉంటుంది చూడండి, కార్బన్ బయటకు వస్తుంది చూడండి, ఆ స్మెల్ వస్తుంది. డీజిల్ అనే స్మెల్ లేదు. అండ్ మనకు మైలేజ్ ఎలా పెరుగుతుంది అంటే మనం యూజ్ చేస్తున్న డీజిల్ ఇంజన్ కాబట్టి ఇది మనకు ఓన్లీ 60% మాత్రమే మనకు కంబర్షన్ జరుగుతుంది. మీకు తెలిసి ఐడియా ఉంటుంది, రిమైనింగ్ 40% ఏమవుతుందంటే ఎగ్జాస్ట్ గ్యాసెస్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు లోపల ఉన్న కార్బన్ మొత్తం బర్న్ అయిపోయి బయటకు ఎగ్జాస్ట్లో బయటకు వచ్చేస్తే ఏమవుతుందంటే మిగతా ఆ 40% ఫ్యూయల్ కూడా బర్న్ అవుతుంది. అంటే ఏంటి, ఒక లీటర్ మనకు 100 రూపాయలు డీజిల్ ఉంది, డీజిల్ అని చెప్పేసి ఇప్పుడు మనకు 100 రూపాయలు ఉంది, 100 రూపాయల్లో మనం 60 రూపాయలు మాత్రమే వినియోగించుకోగలుగుతున్నాం. రిమైనింగ్ 40% ఏం చేస్తున్నాం, గాలిలోకి వదిలేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఆ 40%ని కూడా ఆ 40 రూపీస్ని కూడా ఒక లీటర్కి 40 రూపాయలని మనం దీని నుంచి మనం సేవ్ చేసుకుంటూ ఉన్నాం. అది మనం కంప్లీట్ చేసిన తర్వాత రిజల్ట్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి కూడా చూద్దాం ఒకసారి. ఇంకా మనం 50 mL కూడా కంప్లీట్ కాకనే రిజల్ట్స్ అని చెప్పేసి అయితే మనకి ఈ విధంగా ఉన్నాయి. ఇంజన్ నాయిస్ కూడా ఒకసారి అయితే మీరు నోటీస్ చేయవచ్చు. ఆయన నాయిస్ రిడ్యూస్ అవ్వకపోతే ఆయన చెప్పాల్సిన అవసరం అనేది అయితే లేదు. రిడ్యూస్ అయిందా లేదా అని చెప్పేసి యాజ్ ఏ ఓనర్గా ఆయన ఎందుకంటే ఎన్నో వెహికల్స్ యూజ్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పారు. రిడ్యూస్ అవుతుందా కాలేదా అని చెప్పేసి నా గురించి చెప్పాల్సిన అవసరం లేదు, బికాజ్ ఆఫ్ ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ద ప్రోడక్ట్. అంటే దీన్ని నేను అమ్మట్లేదు కాబట్టి ఆయన నా గురించి చెప్పేసేసి ఏదో డబ్బా కొట్టాల్సిన అవసరం అయితే లేదు. ఉన్నది ఉన్నట్టు మాత్రమే యాజ్ ఏ ఓనర్గా ఆయన అయితే విషయాన్ని షేర్ చేయాలి. సో ప్రజెంట్ వచ్చేసి మనం ఇప్పుడు ఐడ్లింగ్ ఆర్పిఎంలోనే దీనికైతే ఇంజెక్ట్ చేస్తూ ఉన్నాం. అండ్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ క్లియర్. ఇప్పుడు ఒకసారి థ్రోట్ల్ ఇవ్వండి. ఇప్పుడైతే మనకు లోపల ఉన్న స్మోక్ మొత్తం క్లియర్ అవ్వాలి. అండ్ మీరు ఒక 2-3 కిలోమీటర్స్ కూడా వెళ్ళేసి రండి. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. మీరు ఇక్కడ క్లియర్ నోటీస్ చేయొచ్చు లోపల ఉన్న కార్బన్ అనేది మనకు ఏ విధంగా మనకు బయటకు వచ్చేస్తుందని చెప్పేసి. మీ కళ్ళ ముందే రిజల్ట్ అని చెప్పేసి నోటీస్ చేయొచ్చు. ఇవ్వండి, క్లియర్, యూ కెన్ సీ మొత్తం లోపల ఉన్నది మొత్తం బయటికి రావాలి ఈరోజు. రిలీజ్ ఇవ్వండి. వదిలేయండి యా, ఒకసారి వెళ్ళేసిరండి, ఒక చిన్న షార్ట్ ట్రిప్ వెళ్ళేసిరండి. మీ కళ్ళ ముందే లోపల ఉన్న కార్బన్ అనేది మీరు ఎన్ని ఆల్మోస్ట్ 8 సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నారండి? ఇంచుమించు 11 ఇయర్స్. ఎంత ఖర్చు పెట్టుకున్నారండి దాని నిమిత్తం? 60,000 పెట్టాను. ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టారండి? ఇప్పుడు అంతా కలిపి అంతా 10-15 రూపాయలు కూడా అవ్వలేదు. అంతేనా 15 రూపాయలు? ఇప్పుడు మీరు అంటే మీ కళ్ళ ముందే మీరా ఏం జరిగిందని చెప్పేసి మీకు చూసారు కదా, తగ్గిందా? డిపాజిట్స్ అన్ని బయటకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాయా? ఇప్పుడు ఒక ట్రిప్ వేసుకున్నాండి అంటే పికప్ ఇంక్రీజ్ అయిందా లేదా అని చెప్పేసి కూడా మనం చూద్దాం. ఓకేనా, వెళ్ళేసిరండి. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఇంకొక వెహికల్ కూడా స్విఫ్ట్ డిజైర్ కార్ అయితే ఉంది. అండ్ దీన్ని కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. స్టార్ట్ చేయండి బ్రదర్, ఒకసారి ఇంజన్ నాయిస్ అయితే చెక్ చేద్దాం బిఫోర్ ద ఇంజక్షన్.
అండ్ ఇందులో నుంచి కూడా మనకు బ్లాక్ స్మోక్ అయితే వస్తుంది. బట్ ఇంతవరకు ఇదివరకు వచ్చిన వెహికల్ అంతా రావట్లేదు మనకు. చాలా ఒకసారి స్మెల్ చూడరా మన క్లియర్ వస్తుంది కదా, డీజిల్ స్మెల్ అని తెలిసిపోతుంది. ఒకసారి చేయబెట్టి చూడండి. క్లియర్గా మనకైతే డీజిల్ స్మెల్ అనేది వస్తుంది. చలో లోడ్ చేసుకోండి ఒకసారి. స్విఫ్ట్ డిజైర్ కార్కు వచ్చేసి మనం ఇక్కడ ఇంజెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ చాలామంది చెప్తున్నాం కదా సక్ చేసుకోవట్లేదు బ్రదర్ అని చెప్పేసి అంటూ ఉంటారని. ఇక్కడ మనకు వ్యాక్యూమ్ అనేది ఇది పెద్దగా పైప్ ఉంది కాబట్టి ఇక మనకు వ్యాక్యూమ్ లెవెల్స్ అనేది తక్కువగా ఉంటాయి. చిన్నగా పైప్ ఉంటే మాత్రం వ్యాక్యూమ్ లెవెల్స్ అని చెప్పేసి ఎక్కువగా ఉంటాయి. మీకు సక్ చేసుకోలేకపోతే అనే ప్రాబ్లం లేదు, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది డైరెక్ట్గా మనకు ఇంజిన్లోకి వెళ్తుంది, ఇన్లెట్ మ్యానిఫోల్డ్లోకి అయితే వెళ్తుంది. దీనిపైన కవర్ ఒకటే ఉంటుంది, కవర్ మాత్రం రిమూవ్ చేస్తాం ఇప్పుడు. ప్లీజ్ మినిమం 3 మినిట్స్ ఇవ్వండి బ్రదర్. చెప్పండి ఇప్పుడు మీరు ఈ వెహికల్ని అయితే చాలా సంవత్సరాల నుంచి ఐ మీన్ ఒక భార్యలాగా మీరు మెయింటైన్ చేస్తున్నట్టున్నారు దీన్ని. రిజల్ట్ మీరు నేనైతే ఏమడగను, మీరు ఏదైతే ఫీల్ అయ్యారో అది మాత్రం చెప్పండి. వితౌట్ యాక్సిలరేషన్ థర్డ్ గేర్లో వెళ్ళొచ్చానండి మొత్తం అంతా. ఇదివరకు మీకు పికప్ ఎలా ఉంది, ఇప్పటికీ ఎలా ఉంది అంటే? ఇది యాక్చువల్గా CR4 ఇంజిన్, కొంచెం మామూలు ఇండికామే పికప్ ఎక్కువ ఉండేది. కాకపోతే 1వ గేర్ 2వ గేర్ వరకు వితౌట్ యాక్సిలరేషన్ నడిచేది, ఇవాళ కొంచెం ఇంక్రీజ్ అయింది. ఇంకా ఇంక్రీజ్ అయింది. అండ్ బ్లాక్ స్మోక్, బ్లాక్ స్మోక్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి ట్రయల్ చూద్దామండి. ఇది వరకు మనకు ఎంత ఉంది ఇప్పుడు చూడండి ఒకసారి. రిలీజ్ తేడా ఎంత పర్సెంట్ అది వచ్చింది అనుకుంటున్నారు మీరు? 95% వచ్చిందండి. ఇది వరకు మీరు మీ వీడియో మీరు చూసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. ఇది మొత్తం అంతా కూడా ఒక నల్లటి మేఘంలాగైతే క్రియేట్ అయిపోయింది. 95% ఉందండి. ఆ 5% కూడా డిపాజిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం వెహికల్ రన్ చేస్తే అవి వెళ్ళిపోతుంది. సో ఇది మనం వాడొచ్చా? వాడొచ్చు, 100% వాడొచ్చు. నా అనుభవం ప్రకారం 100% వాడొచ్చు. రిజల్ట్ ఉంది కదా, మీ ఎక్స్పీరియన్స్ ఎంత అండి ఆటోమొబైల్లో? ఇంచుమించు నేనైతే 92 నుంచి ఉన్నానండి. 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఇలాంటిది మీరు ఎప్పుడన్నా విన్నారా? మేబీ ఇలా చేస్తే మనకు ఏమైనా గతంలో విన్నాను కానండి, ఈ న్యాచురల్ ఐటమ్స్ ఏమనలేదు. ఏదో లిక్విడ్స్ అంటారు దానికి 4000 ఖర్చు, 5000 ఖర్చు, ఇంత బాటిల్ అంత బాటిల్ అని అయ్యిన్నాను తప్ప గత 4 సంవత్సరాల క్రితం. మీరు వాటర్ తాగారు కదా ఇందాక? తాగా. మనం అయితే ఓన్లీ న్యాచురల్ ఐటమ్స్తో చేసామండి ఇప్పుడు. ఎటువంటి కెమికల్స్ ప్రాబ్లం లేదు, ఎవరికి రిస్క్ లేదు, హ్యాపీగా ఇంజన్ హెల్త్ అనేది మనం ఇప్పుడు మంచిగా చేసాం. ఇది 4 అద్దాల రూమ్లో పెట్టి చేసింది ఏమీ లేదండి, ఓపెన్గా ప్లేస్ ఇచ్చాం. మెయిన్ ఏంటంటే కాన్ఫిడెంట్గా ఓపెన్గా ఇచ్చింది ఇది. ఎగ్జాక్ట్, ఎందుకంటే మనం ఆన్ ద కెమెరా బ్లాక్ స్మోక్ టెక్స్ అని చెప్పేసి ఇందా చేసాం. అండ్ ఒకసారి ఇంజన్ కూడా చెక్ చేద్దాం ఒకసారి, నాయిస్ అనేది రిడ్యూస్ అయిందా లేదా అని. ఇంజన్ నాయిస్ ఒకసారి మీరు గమనించవచ్చు. మీకు కొత్త ఇంజన్ ఎలాగైతే షోరూమ్ డెలివరీ తీసుకొచ్చారో ఆ ఇంజన్ నాయిస్ అనేది ఇప్పుడు మీరు ఫీల్ అవ్వచ్చు. ఓకే, యా రైట్ అండి. సో మీరు ఇక ఎంతమంది షేర్ చేస్తారు ఈ ఫార్ములాని వదిలేసా? చూసిన ప్రతి వాళ్ళు మనం చేయట్లేదు సార్, ఇది ఎవరికే చేయాల్సిన పని అయితే లేదు. యా చూపు, నేను నా అంతటి నేను ఎలాగొచ్చానో అలాగే వాళ్ళంతటా వాళ్ళు వాలంటరీగా చేసుకునే పని ఇది. మీరు నాకు ఎంత ఇచ్చారు? నేనండి, ఏంటంటే మంచిగా మాట్లాడడం తప్ప నేను రూపాయి అయితే ఏమివ్వలేదు కదా. అంటే నేను మీకు కంప్లీట్గా ఇది మీ టైం, మీ టైం మాకు స్పెండ్ చేశారు. ఎస్ తప్ప మేము మా దగ్గర అయితే రూపాయి ఖర్చు లేదు, ఏమీ లేదు. మీకు మీరు నా దగ్గర రావడం వల్ల ఉపయోగం ఉపయోగం 200% ఉంది. ఉంది కదా 200%. రైట్ ఫ్రెండ్స్, ఇది మీ కళ్ళ ఎదురుగా మీరు చూసిన రిజల్ట్. ఇంకొకసారి లాస్ట్ టైం చెక్ చేద్దాం. ఐ మీన్ ఆయన ఫేస్లోనే ఆ గ్లో అని చెప్పేసి తెలిసిపోతుంది వాట్ ఇస్ ద రిజల్ట్ అని చెప్పేసి. మాత్రం ప్రీవియస్గా ఎంత మాత్రం ఉండేది యూ కెన్ సీ. రిలీజ్ ఇవ్వండి. దిస్ ఇస్ ద ఫైనల్ రిజల్ట్. ఈ మీ కళ్ళ ముందే నేను ఇక్కడ ఏమన్నా మీరు అక్కడ వెళ్ళేసి ఏమైనా చేశారా బయట తీసుకెళ్ళేసి? అది మేబీ తీసుకొచ్చినా కూడా 2 నిమిషాలు మీరేం చేయడానికి కూడా వీలుండదు కదా. సో రైట్ ఫ్రెండ్స్, మీరు 100% మీరు దీన్ని ట్రస్ట్ చేసే వాళ్ళు వాడచ్చు. ట్రస్ట్ చేయకపోతే ఇక్కడ ఫోర్స్ లేదు, ప్రెజర్ లేదు. పెరిగిందా మైలేజ్ తగ్గిందా అన్నదే డిపెండ్ ఆన్ డ్రైవింగ్స్. ఓకే, దాని గురించి కాకుండా పికప్ పెరిగింది కదా, పికప్ పెరిగింది, పికప్ పెరిగింది అంటే ఆటోమేటిక్గా మైలేజ్ ఇంక్రీజ్ అవుతుంది. మెయిన్ మన వల్ల ఎదుట మనిషి ఇబ్బంది పడకోకుండా పొల్యూషన్ తగ్గించుకున్నాం మెయిన్, ఇది నాకు సాటిస్ఫాక్షన్. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో పొల్యూషన్ తగ్గించుకోగలిగాను. మైలేజ్ అంటారా, అది డిపెండ్ ఆన్ డ్రైవింగ్. ఒకవేళ పెరిగితే పెరగొచ్చు కూడా. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మన మీద ఫ్రీ అయిపోయింది రావడం వల్ల ఏమవుతుంది, వెనకాల బైక్లో వెళ్తుంటారు వాళ్ళ కళ్ళు మండిపోతాయి. ఇది మనకే బాధ అనిపిస్తుంది. అదే కళ్ళు మండిపో, మనకు గ్లాస్ వేసుకుని లోపల ఉంటాం,
బయట బైక్ లో వస్తుంది, చిన్నపిల్లలు వెళ్తూ ఉంటారు బైక్ లో కూర్చోబెట్టి చూస్తుంటే నా వెనక వచ్చే వాళ్ళని చూస్తే అలా కళ్ళు మండిపోతూ ఉంటాయి, అండ్ ఫేస్ మొత్తానికి మొత్తం ఇదిగా అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు లోపల అంటే మీ కార్ లో ఉన్న ఏదైతే ఫ్యూల్ ఉందో, లోపల ఇంజన్ లోకి వెళ్తున్న ఫ్యూల్ ఏదైతే ఉందో అది మొత్తం బర్న్ అయిపోతూ ఉంటే మనకు మొత్తం డిపాజిట్స్ అన్ని కూడా క్లియర్ గా బయటకు వెళ్ళిపోతుంది. అంటే 100% ఫ్యూల్ అనేది అయితే ఇప్పుడు మనకు బర్న్ అయిపోతుంది, మనకి ఎక్కడ వేస్టేజ్ అనేది అయితే ఉండదు. అలాంటప్పుడు మనకు ఈ ఎక్కువ ఎమిషన్ అంటే ఏంటి, హార్మ్ఫుల్ గ్యాసెస్ అంటే మనకు హాని కలిగించే గ్యాసెస్ ఏవైతే ఉంటాయో అవి మనకు రిలీజ్ అవడం తగ్గుతాయి. నా వల్ల ఎదుటోళ్ళకి ఇబ్బంది లేకోకుండా ఉన్నందువల్ల నేను హ్యాపీ ప్రస్తుతాను ఈరోజు. ఇదే వీడియో అనేది మీరు వన్ మంత్ తర్వాత నాకు రివ్యూ ఉండదు ఒకసారి. మీ కారు మైలేజ్ అనేది ఇదివరకు ఎంత వచ్చేది? ఫస్ట్లో కొన్న కొత్తలో అయితే 22 కిలోమీటర్లు వచ్చేదండి. ఎప్పుడు మాకు ఫుల్ ఏసీ మీద నడుస్తాము, నలుగురు ఉంటాం. అది ఇప్పుడు 18కి పడిపోయింది. ఇప్పుడు మళ్ళా రావచ్చు, 22 మళ్ళీ 22 ఆటోమేటిక్గా వస్తుంది. చెక్ చేసిన తర్వాత మీరు నాకు చెప్పండి. తప్పకుండా అండి. ఓకేనా? రిజల్ట్ అనేది మాత్రం నాకు మీరు వీడియో రూపంలో నాకు నేను ఇంత దూరం మీకు చెప్పాను, నా టైం టైం స్పెండ్ చేశాను కదా, మీరు నాకు కూడా 2 మినిట్స్ టైం స్పెండ్ చేసి మీ రిజల్ట్ అనేది పెరిగిన తర్వాత మైలేజ్ అనేది పెరిగేటట్లయితే కనుక మీరు నాకు షేర్ చేయండి. రావాల్సిన అవసరం లేదు, జస్ట్ వీడియో షేర్. షూర్ చలో రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో అండి. ఇండికాకి మీరు ఎక్కడ ఇంజెక్ట్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటున్నా. అండ్ మీకు వీడియో నచ్చట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు కూడా వెహికల్ వాడకుండా అయితే ఎవరు కూడా ఉండరు, వారందరికీ కూడా ఇదైతే యూజ్ అవుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. ఆంబులెన్స్ దారి మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతకి జై.